యుదం ప్రియుడా వాక్యమిని గమ్యము వాక్యమిని ఆయుధం ప్రియుడా వాక్యమిని గమ్యము తండ్రి నివసించు ఈ వాక్యమే తండ్రి నివసించు ఈ వాక్యమే క్రీస్తు ధరించెను ప్రభువు నీకిచ్చెను క్రీస్తు ధరించెను ప్రభువు నీకిచ్చెను వాక్యమే నీ ఆయుధం ప్రియుడా వాక్యమే నీ గమ్యము వాక్యమే నీ ఆయుధం ప్రియుడా వాక్యమే నీ గమ్యము అంతరంగాలను శోధించేది హృదయములను పరిశోధించేది అంతరంగాలను శోధించేది హృదయములను పరిశోధించేది చీకటిలో నాం చేసిన క్రియలను చీకటిలో నాం చేసిన క్రియలను వెలుగులో నీకు చూపించేది తీర్పులో నిన్ను శిక్షించేది వెలుగులో నీకు చూపించేది తీర్పులో నిన్ను శిక్షించేది వాక్యమే నీ ఆయుధం ప్రియుడా వాక్యమే నీ గమ్యము వాక్యమే నీ ఆయుధం ప్రియుడా వాక్యమే నీ గమ్యము వాడి అయినా ఖడ్గము వంటిది రెండంతులలో పదును గలది వాడి అయినా ఖడ్గము వంటిది రెండంతులలో పదును గలది కీళ్ళను మోల్గుల నరములను కీళ్ళను మోల్గుల నరములను కోరుచు కార్యము జరిగించేది మనిషి బ్రతుకును సరిచేసేది కోరుచు కార్యము జరిగించేది మనిషి బ్రతుకును సరిచేసేది వాక్యమే నీ ఆయుధం ప్రియుడా వాక్యమే నీ గమ్యము వాక్యమే నీ ఆయుధం ప్రియుడా వాక్యమే నీ గమ్యము వాక్యమే వెలుగు నీ త్రోవలకు వాక్యమే దీపము క్రియలకు వాక్యమే వెలుగు నీ త్రోవలకు వాక్యమే దీపము క్రియలకు ఆత్మతోను సత్యముతోను ఆత్మతోను సత్యముతోను నీలో నివసించును నిన్ను నడిపించును నీలో నివసించును నిన్ను నడిపించును వాక్యమే నీ ఆయుధం ప్రియుడా వాక్యమే నీ గమ్యము
భాగ్యమిని ఆయుధం ప్రియుడం భాగ్యమిని గమ్యము తండ్రి నివసించు ఈ వాక్యమే తండ్రి నివసించు ఈ వాక్యమే క్రీస్తు ధరించెను ప్రభువు నీకిచ్చెను క్రీస్తు ధరించెను ప్రభువు నీకిచ్చెను భాగ్యమిని ఆయుధం ప్రియుడా వాక్యమిని గమ్యము వాక్యమిని ఆయుధం ప్రియుడా వాక్యమిని గమ్యము దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు దేవుని సన్నిధానంలో మనం గడపడానికి, దేవుని సన్నిధిలో మనం ఉండడానికి ప్రభు మనల్ని చూపించిన శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్య భాగంలోనికి మనం వెళ్దామండి. మన ముందున్నటువంటి సమయాన్ని మరి కొద్ది నిమిషాలు 30 నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని ఈ సమయం ముందు దేవుని సన్నిధానంలో మనం ఎందుకు కూడుకుని ఉన్నాం, మనం ఎందుకు దేవుని సన్నిధానంలో గడపడానికి మనం వచ్చి ఉన్నాం, దేవుని సన్నిధానం మనం ఏం పొందుకోవాలి, దేవుని సన్నిధానంలో మనం ఏం గ్రహించాలి అనేటువంటి సత్యాన్ని సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్దామండి. యోహాను రాసిన సువార్తల నుంచి 21వ అధ్యాయము 3వ వచనాన్ని ఈ సందర్భంలో మనము చదువుకుని వాక్య భాగంలోనికి మనం ముందుకు వెళ్దాం. చదవండి, యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 3వ వచనాన్ని మనము పాఠ్యాంశంగా మనం చదువుకుని ముందుకు వెళ్దాం. ఆఖరి అధ్యాయము 3వ వచనం చదవండి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమని చెప్పేది. చాలండి, తరలి వచ్చండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడా, నిత్యనివాసి, ఆకాశ మహాకాశంలో దాసుడు గొప్పదేవ, నీకే స్తుతి స్తోత్రములైనా. ఇదిగో ప్రభువా, ఇంతవరకునైనా పాటలేందు మాకు తోడుకున్నారు, సాక్ష్యములందు మాకు తోడుకున్నారు తండ్రి. ఈ సమయం అందునైనా చదవబడిన లేఖన భాగాన్ని ప్రభువా మీరు దీవించండి. ఇగో నీ బిడ్డల మన మామినికులలో ఈ వాక్యాన్ని దీవించి వినుచుండగా ప్రభువా నీ బిడ్డల జీవితంలో ఆత్మీయ కార్యములు జరిగించి వెనకాల చెవులు గ్రహింపు గల హృదయం అంగీకరించే మనసు ఆనందించి ఆత్మను దయచేయమని. ఇదిగో ప్రభువా, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ఆత్మీయ మేలు పొందుకోలాగిన కృప చూపించమని. నిలబడి దాసుని మరుగుపరచని, దాసుని ముఖాంతలు వచ్చి మీరే మాట్లాడండి. నీ దాసుని అరకాలు మొదలుకున్నంత వరకు కూడా మీ స్వాధీనంలో ఉంచుకుని మీరే ఈ సమయం ఉంది బిడ్డ అందరితో మాట్లాడమని. సమయాన్ని స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామను ప్రార్థించి మిక్కిలి వినయముతో ప్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, సదబడినటువంటి లేఖన భాగాన్ని అనేక సార్లు మనము ధ్యానం చేసుకున్నాం, జ్ఞాపకం చేసుకున్నాం. అనేక సార్లు ఈ వాక్యాన్ని మనము చదువుకుని దానిని వివరణ కూడా చేసుకున్నాం. మరొకసారి ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఈ వాక్యాన్ని గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకుని మనం ముందుకు వెళ్దామండి. చదవబడినటువంటి లేఖన భాగంలో 3వ వచనంలో మనం చూస్తే ఇక్కడ పేతురు గారు చెప్తున్నటువంటి మాటను మనం చదివి ఉన్నామండి. ఏం చదివి ఉన్నామంటే, నేను చేపల పట్టబోదునని వారితో అనగా వారు మేము కూడా నీతో వచ్చేదాము అని పేతురుతో సమాధానం చెప్పారండి. ఎవరు చెప్పారు పేతురుతో సమాధానం? పేతురు చేపల పట్టడానికి వెళ్తున్నాడు. పేతురు చేపల పట్టడానికి వెళ్ళడం ఏంటి? పేతురు యేసుక్రీస్తు ప్రభు శిష్యులలో 12 మంది శిష్యులలో పేతురు కూడా ఒక శిష్యుడు. యేసు ప్రభు వారితో సహవాసం చేస్తూ యేసు ప్రభు వారితో ఉంటానని అంగీకరించి, ఇదిగో వీరు చేపలు పట్టేవారు కాకుండా మనుషులు పట్టే జాలాలుగా మిమ్మల్ని చేస్తారని
యేసుప్రభు వారు పిలుచుకున్నప్పుడు యేసుప్రభు వారితో 3.5 సంవత్సరాల సువార్త పరిచర్యలో యేసుప్రభుకు కూడా తిరిగినటువంటి వ్యక్తి ఈ పేతురుని మనము మొట్టమొదటిగా గుర్తించాలి. ఈ పేతురు ఎవరండి? యేసుప్రభు వారు 3.5 సంవత్సరాల సువార్త ప్రకటించగా 3.5 సంవత్సరాల సువార్త పరిచర్య చేయగా ఆ పరిచర్యలో 3.5 సంవత్సరాల కాలము యేసుప్రభు కూడా తిరిగినటువంటి వ్యక్తి ఈ పేతురు అని మొట్టమొదటిగా మీరు గమనించండి. అయితే యేసుప్రభువుతో తిరుగుతున్నటువంటి యేసుప్రభు 12 మంది శిష్యులలో ఒకడైనటువంటి పేతురు గారు చేపల పట్టడానికి వెళ్ళడానికి కారణం ఏమిటో ఒక్కసారి మనము ఆలోచన చేయాలండి. యేసుప్రభు వారితో తిరిగినటువంటి శిష్యుడు యేసుప్రభు వారి సువార్తను ప్రకటించకుండా చేపల పట్టడానికి వెళ్ళేటటువంటి అవసరత ఆయనకేమొచ్చింది? చేపల పట్టేటటువంటి అవసరత ఆవశ్యకత ఈ పేతురుకి ఎందుకు వచ్చింది అని ఒక్కసారి మనం ఆలోచన చేయాలండి. దేవుళ్ళకు మనం వచ్చిన తర్వాత వెనుకడుగు మనం వేయకూడదని దేవుని లేఖనాల్లో మనకు తెలియజేయబడుతున్నాయి. దేవుని చెంతకు వచ్చినప్పుడు ప్రభువా నీవే నా రక్షకుడు అని, నీవే నా దేవుడు అని, నేను నీతోనే సహవాసం చేస్తాను, నీతోనే నడుస్తాను అని చెప్పిన తర్వాత, మన ప్రమాణం చేసిన తర్వాత, మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని రక్షింపబడిన తర్వాత మరలా మనం లోకంలోనికి తిరగకూడదు అనే సత్యాన్ని దేవుని వాక్యము లేఖనాల్లో మనకు తెలియజేయబడుతున్నాయి. అయితే ప్రియదైన బిడ్డలారా, పేతురు గారి యొక్క జీవితంలో ఏమి సంఘటన జరిగితే పేతురు మరలా చేపలు పట్టడానికి వెళ్తున్నాడు? అంతకుముందు పేతురు యొక్క జీవితాన్ని, పేతురు యొక్క పరిస్థితిని మనం ఆలోచన చేస్తే లోకరసి సువార్త 5:5 వచ్చిన చదువుదామండి ఒకసారి. పేతురు చేపలు పట్టేటటువంటి వృత్తిలో నుంచి దేవుని పరిచర్య చేయబడడానికి పిలువబడినటువంటి వ్యక్తిగా వాక్యంలో మనం చదువుతున్న 5:5 వచ్చిన చూడండి లోకరసి సువార్త. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిము గాని మాకేమీ దొరకలేదు గాని ఆయనను నీ మాట చెప్పిన మేము వలలు వేస్తామని చెప్పి వలలు వేశారు. వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టారు. అందుచేత వారు వలలు పిగిలిపోవచ్చుండగా వేరొక దోణిలో ఉన్న పాలువారు వచ్చి సహాయం చేయవలనని సంజలు చేసిరి. వారు వచ్చి రెండు దోణులు ములుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూసి యేసు కాళ్ళ వెదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. ఎలయనగా వారు పట్టిన చేపల రాశికి అతనును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయమొందిరి. దేవునికి స్తోత్రం కలుగునగాక. మొట్టమొదటిగా చేపల పడుతున్నటువంటి పేతురు దేవుడు చూసి సువార్తను ప్రకటిస్తూ సువార్త ప్రకటిస్తున్న సందర్భంలో ఆ సీమోను యొక్క ధోనిలో కూర్చొని సువార్త అంతా ప్రకటించిన తర్వాత తెల్లవారిపోయింది. తెల్లవారిన తర్వాత యేసుప్రభు వారు ఈ సీమోను పేతురులను చూసినప్పుడు వారిని అడిగారు, మీ దగ్గర ఆహారం ఏమైనా ఉందా తినడానికని. ప్రభువా రాత్రంతా మేము కష్టపడ్డాం కానీ, రాత్రంతా వలలు వేసాం కానీ మాకేమీ పడలేదని చెప్పినప్పుడు దేవుడు చెప్తున్నాడు, మీ కుడి వైపున మీరు వల వేయండి అని చెప్పారు. కుడి వైపున వల వేసినప్పుడు అనేకమైనటువంటి విస్తారమైన చేపలు పేతురు వలలోనికి చిక్కుకున్నప్పుడు పేతురు ఆ వలను లాగలేని పరిస్థితిలో వేరే ఒకరు సహాయం అడుక్కుని తోడు తెచ్చుకుని ఆ వలలో ఉన్న చేపలన్నీ ఒడ్డుకు తీసుకుని వచ్చి ఆ పడినటువంటి చేపలను, విస్తారమైన చేపలను చూసి ఆశ్చర్యపోయి దేవుని కాళ్ళ మీద వారు పడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని కాళ్ళకు వారు మొక్కారు. అప్పటికీ యేసుక్రీస్తు ప్రభు అంటే వారికి ఏమీ కూడా తెలియదు. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని, మానవుల కొరకు ఆయన దిగివచ్చాడని, ఆయన మానవుల కొరకు ప్రాణం పెట్టవలసి ఉన్నదని, ఆయన సిలువలో మరణించవలసి ఉన్నదని, సిలువలో ప్రాణం పెట్టి మాపుల పాపుల యొక్క పాపనత్త కూడా తీసివేసి కడిగి వేసి పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తున్నాడు సత్యాన్ని అంతకు ముందు అంతవరకు పేతురుకు తెలియదు. కానీ ప్రీతిని బిడ్డలారా, మీరు గమనించినట్లయితే పేతురు చేపలు పట్టుకునే వృత్తిలో ఉన్నటువంటి పేతురును దేవుడు కాపాడి, దేవుడు విడిపించి, మనుషులు పట్టేవారుగా చేస్తాను ఈ చేపలు పట్టేవారుగా కాదని వారిని తీసుకుని వచ్చి
యేసు ప్రభువు 3.5 సంవత్సరాలు వారిని పెంచి పోషించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. పేతురు యొక్క చరిత్రది, ఏ విషయానికైనా దేవుడు ఏదైనా మాట చెప్పినప్పుడు, ఏదైనా ఆన్సర్ చెప్పమన్నప్పుడు, ఏదైనా క్వశ్చన్ వేసినప్పుడు, ఆ క్వశ్చన్కి పేతురు గారు ఏం చేస్తారో తెలుసండి, చక్కగా ఆన్సర్ చెప్పినట్టుగా మనం చూస్తున్నామండి. అయితే ఈ సందర్భంలో మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రియదనపడారా, పేతురు అటువంటి దేవుని సన్నిధానంలో దేవునితో పాటు 12 మంది శిష్యులలో శిష్యునిగా ఉన్నటువంటి పేతురు గారు చేపలు పట్టడానికి వెళ్తుంటే ఆ 12 మంది శిష్యుల్లో ఇంకా కొంతమంది నేను కూడా చేపలు పడతానికి వస్తానని వారు బయలుదేరినట్టుగా మనం చూస్తున్నాం. అయితే కారణం ఏమిటంటే, అప్పటికి ఈ చరిత్ర అంతా జరిగేసరికి యోహాను రసూలు సువార్త 21వ అధ్యాయానికి వచ్చేసరికి యేసు ప్రభు వారిని పట్టుకోవడం, యేసు ప్రభు వారిని అన్యాయంగా సిలువేయడం, యేసు ప్రభు వారు సిలువేసిన తర్వాత ఆయనను సమాధి చేయడం, సమాధి చేసిన తర్వాత ఆయన తిరిగి లేవడం, లేచి 40 దినాలు వారికి కనపడడం, 40 దినాలు కనపడిన తర్వాత దేవుడు నేను ఆరోహణం అవుతున్నాను, మరలా నేను తిరిగి రా వచ్చేసరికి నేను మధ్యాకాశానికి వచ్చినప్పుడు మిమ్మల్ని అందరూ కూడా తీసుకుని వెళ్తాను, ఇప్పుడైతే మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నానని చెప్పి యేసు ప్రభు వారు చెప్పి ఆకాశానికి ఆరోహణమయ్యారు. పరలోక రాజ్యానికి ఆయన వెళ్ళారు. ప్రియదినబడ్డారా, ఆయన వెళ్ళి ఇంకొక మాట చెప్పాడు, నేను ఆదరణకర్తను పంపిస్తాను, నేను ఉన్నప్పుడు ఎలాగైతే మిమ్మల్ని నడిపించానో ఆదరణకర్త కూడా మిమ్మల్ని అలాగే నడిపిస్తాడు అని చెప్పి వారికి తెలియచేసి యేసు ప్రభు వారు ఆరోహణమయ్యారు. అప్పటి వరకు వారు ఏమి తినాలన్నా, ఏమి త్రాగాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ పని చేయాలన్నా ఎవరు చెప్పేవారండి? యేసు ప్రభు వారే వారికి మార్గనిర్దేశం చేసేవారు. ఇప్పుడు రొట్టె పెట్టేవాళ్ళు లేడు, చేపనిచ్చేవాళ్ళు లేడు, మరలా వీరిని పోషించాలంటే, మరలా వీరిని బ్రతికించాలంటే వీరేం చేయాలి? వారికున్నటువంటి వృత్తిని మరలా వారు చేపట్టి మరలా ఆ వృత్తిలో వారు ముందుకు వెళ్ళాలి. కనుక వారు ఏమనుకున్నారు తెలుసా, ఇంతకాలం యేసు ప్రభు ఉన్నాడు అండి మనతో పాటు, ఇంతకాలం యేసయ్య మనతో ఉన్నాడు, ఇక యేసయ్య లేడు, కనుక మనం ఏం చేద్దాం, మన బ్రతుకులు మరలా వెనుకకు వెళ్ళిపోయి, వెనుకకు మరలిపోయి, వెనుకకు వెళ్ళి మరలా మనము మన పని మనం చేసుకుందాం, అంతకంటే మన గత్యంతరం లేదు. ఇంతవరకు యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు మనల్ని నడిపించారు, ఇప్పుడైతే మన పని మనం చేసుకుంటూ వెళ్దామని వారు చేపలు పట్టడానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. పేతురు చేపలు పట్టడానికి వెళ్ళడానికి కారణం ఇదండి, యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు వారిని పోషించాడు, ఆకలి లేకుండా దప్పిక లేకుండా వారిని కాపాడుతూ వచ్చాడు. ఎండనక వాననక ఎటువంటి సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా యేసు ప్రభు వారు వెంటుండి వారిని కాపాడుతూ వెళ్ళారు, కనుకనే వారు జీవించారు. ఇప్పుడు వారు ఏమనుకున్నారు తెలుసా, యేసు ప్రభు వారు మనతో లేరు కదా, ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు కదా, తండ్రి దగ్గరికి ఆయన ఎక్కువ వెళ్ళాడు కనుక మన జీవితాన్ని మన బ్రతుకును మనమే పోషించుకోవాలి, కనుక మనము పాత ప్రయత్నాన్ని మనము చేసుకుందామని పేతురు గారు వెళ్ళినట్టుగా మనము వాక్య భాగంలో మనం చూస్తున్నాం. 2వ వచనం చదవండి, 2వ వచనం 21వ అధ్యాయం 2వ వచనం. సీమోను పేతురును దిదుమ అనబడిన తోమాయు గలిలయలోని కానాను ఊరువాడకు నతనేలును జబదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చుదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమియో పట్టలేదు. సూర్యోదయమకు చుండగా యేసు ధరను నిలిచిన అయితే ఆయన యేసుని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా, భోజనంకు మీ వద్ద ఏమైనా ఉన్నదని వారు అడుగగా, లేదని వారితో చెప్పిరి. ప్రియదినబడ్డారా, ఇంకో మాట మర్చొద్దు, అప్పుడు దోణి కుడి పక్కన వల వేయడి మీకు దొరికినని చెప్పిన కనుక వారు అలాగున వేయిగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయిరని దేవుని వాక్యము మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాత్రంతా శ్రమ పడ్డారని లేఖనం మనకు తెలియజేయబడుతుంది. లోకా రాసిన సువార్త 5వ అధ్యాయం 5వ వచనం వారు చేపలు పట్టడానికి ఏం చేశారంటే అండి, రాత్రంతా శ్రమ పడ్డారంట. చూడండి, యేసు ప్రభు వారు ఎప్పుడైతే లేరు అనేటువంటి విషయం వీరి మనసులోకి వచ్చిందో, తలంపులోకి వచ్చిందో, ఆలోచనలోకి వచ్చిందో, హృదయంలోనికి వచ్చిందో, అంతరంగంలోకి వచ్చిందో, వెంటనే వీరేమనుకున్నారంటే మన ప్రాత బ్రతుకునకు మనం వెళ్ళిపోదాము అనుకున్నారు వాళ్ళు. అంటే వీరికి ఏమొచ్చింది,
ఆహారం లేదనేటువంటి కష్టం, మనల్ని ఎవరు పోషిస్తారనేటువంటి బాధ, మనల్ని ఎవరు నడిపిస్తారనేటువంటి ఆలోచన వీరికి వచ్చి వెంటనే లోకము వైపు పేతురు గారు చూసినట్టుగా ఈ వాక్య భాగాలు మనం చూడగలుగుతున్నాం. ప్రియదైన బిడ్డలారా, గమనించండి, దేవుని సన్నిధానం మనం నడుస్తూ దేవుని చేత మనము ఆశీర్వదింపబడి, దేవుని చేత మనం రక్షింపబడి, దేవుని చేత మరో మనసు పొంది బాప్తిస్మం తీసుకుని దేవుని బిడ్డకు అంగీకరింపబడిన తర్వాత మనకు వస్తున్నటువంటి ఆలోచన ఏంటో తెలుసండి, మనం బాగుంటే దేవునితో నడుస్తాం, బాగోపోతే లోకం వైపుకు తిరిగి మరలా మనం చూస్తామండి. ఎందుకు లోకం వైపు మనం చూస్తామంటే దేవుడు కాపాడినంత చేపు కూడా మనకు బాగానే ఉంటుంది, ఆశీర్వదించినంత చేపు కూడా మనకు బాగానే ఉంటుంది, దీవించినంత చేపు కూడా మనకు బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే నిరాశ మనలోకి వస్తుందో, లోకంలో ఉన్నటువంటి శ్రమలు కానీ, శోధనలు కానీ, ఇరుకులు కానీ, ఎప్పుడు ఇబ్బందులు కానీ ఎప్పుడన్నా మనల్ని తాకినట్లయితే వెంటనే ఆ ఇబ్బందిని బట్టి మనము కృంగిపోయి మరలా లోకం వైపు చూస్తూ ఉంటాము. పేతురు చేసినది కూడా అదే అని బైబిల్ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. దేవుని బలం ఎంతో పేతురుకు తెలుసు, దేవుని గొప్పతనం ఎంతో పేతురుకు తెలుసు. ఎందుకు తెలుసో తెలుసని ప్రియదైన బిడ్డలారా, కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత, 3 రాత్రులు 3 పగలు ప్రసంగం చేసిన తర్వాత, 3 దినాలు అయిపోయిన తర్వాత వారు ఇంటికి వెళ్ళిపోవడానికి బయలుదేరి వెళ్తుంటే యేసుప్రభు వారు పేతురుని పిలిచి అంటున్నాడు, వీరందరికీ మీరు ఆహారమును పెట్టండి అంటే పేతురు అంటాడు, ప్రభువా వీరందరికీ ఆహారం కొనుక్కు తీసుకురావాలంటే చాలా ధ్యానారాలు కావాలి, చాలా డబ్బు కావాలి. ఒకవేళ డబ్బు ఉన్నా, ధనం ఉన్నా, ధ్యానారాలు ఉన్నా ఊర్లోనికి వెళ్ళి వీరందరికీ ఆహారం కొని తీసుకురావాలంటే చాలా సమయం పడుతుంది ప్రభువా అని అంటే, లేదు లేదు వీరికి ఆహారం మీరు పెట్టనన్నారు. యేసు ప్రభు యొక్క తలంపులు ఉన్నటువంటి హృదయం ఆలోచన వారికి తెలియలేదు కనుకనే వారు మరలా ఆ కొనుక్కోవడం మొదలు పెట్టారు. ఎంతమందికి ఆహారం ఎక్కడ పెడతాం ప్రభువా, ఈయనకి మతిపోయినట్టుంది, ఇంతమందికి ఆహారం పెట్టాలంటే ఇచ్చుమించు సుమారు 5,000 మంది పైనే, పిల్లలు కాకుండా స్త్రీలు కాకుండా ఇచ్చుమించు పురుషులు 5,000 మంది పురుషులకు ఆహారము పెట్టాలంటే ఎంతవరకు సబబు అని వారు గొనుగుతుంటే యేసుప్రభువు అన్నారు, మీ దగ్గర ఏముందో ఒక్కసారి చూడండి, వచ్చిన వారి దగ్గర ఏముందో చూడండి అని అంటే, యోహాను ఒక దారికి వెళ్ళాడు, తోమా ఒక దగ్గరికి వెళ్ళాడు, అలాగే పేతురు గారు ఒక పక్కకి వెళ్ళాడు, అలాగే వీరందరూ కూడా ఒక పక్క అటో పక్క ఇటో పక్క వెళుతూ ఉంటే అందులో ఒక చిన్నవాడు అన్నాడు, ఎస్ఐ నా దగ్గర 2 రొట్టెలున్నాయి, 5 రొట్టెలున్నాయి, 2 చిన్న చేపలు ఉన్నాయి, నా తల్లి నేను ఆహారం తినడానికి నాకు ఇది మూట కట్టి పంపించిందని చెప్పినప్పుడు, మరి ఆ 5 రొట్టెలను 2 చిన్న చేపలను యేసుప్రభు వారు తీసుకొచ్చినప్పుడు యేసుప్రభు వారు వాటిని దీవించి విరిచి వడ్డించమని కంపలలో వేసినప్పుడు ఎంతమంది తిన్నారంటే అండి, 5,000 మంది తిన్నారు. పురుషులు లెక్క పెట్టిన వారు పురుషులే లెక్క పెట్టారు, స్త్రీలు కాకుండా పిల్లలు కాకుండా చూడండి పురుషులను లెక్క పెడితే అక్కడ పురుషులు 5,000 మంది వచ్చారని దేవుని లేఖనం తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బలము పేతురుకు తెలుసు, దేవుని గొప్పతనము పేతురుకు తెలుసు. వీరు ఒక రోజున వీరు అర్ధరాత్రి వేళ తెల్లవారుజామున వారు పడవ వేసుకుని అద్దరికి వెళ్దాను బయలుదేరుతుంటే వీరు పడవ సగంలో ఉండగానే తుఫాను చెలరేగినప్పుడు యేసుప్రభు వారిని వీరు తలుచుకుంటే యేసుప్రభు వారి దగ్గరికి సముద్రం మీద నడిచి వచ్చి తుఫానును గాలిని గద్దించినప్పుడు వీరు ఆశ్చర్యపోయారు. యేసుప్రభు దగ్గర ఇంత గొప్పదైనటువంటి మహత్యం ఉంది, మహిమ ఉంది అని తెలిసినటువంటి పేతురు యేసుప్రభు వారు ఆరోహణమైన వెంటనే ఒక్కరోజు కూడా కాకుండానే తెల్లారే వీరు వలల భుజాన వేసుకుని పడవ దగ్గరికి వెళ్ళి చేపలు పట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియదైన బిడ్డలారా, కష్టం వస్తే వెనుకకు తిరగకూడదండి, ఇబ్బంది వస్తే వెనుకకు తిరగకూడదు. మనం ఎవరి వైపు చూడాలో తెలుసండి, యేసయ్యను నమ్మిన తర్వాత, యేసయ్యందు రక్షణ పొందిన తర్వాత, యేసయ్యన దేవుడైన మనము ప్రగాఢంగా విశ్వసించిన తర్వాత యేసయ్యతోనే మనం జీవించాలి. కానీ యేసయ్యను విడిచి ఈ లోకం వైపు చూడకూడదని దేవుని లేఖనం మనకి తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించినట్లయితే ప్రియదరబడ్డారా, పేతురు లోకం వైపు చూస్తాడు, బాగుపడ్డానా, వలలు తీసుకెళ్లారు, వలలు సముద్రంలో వేస్తారు, రాత్రంతా శ్రమపడ్డారు, రాత్రంతా వలలు వేయడం తీయడం ఎంతో బహు కష్టపడిపోయారు. కానీ కష్టపడినా కానీ వారికి ఒక్క చేప కూడా దొరకలేదండి, ఒక్క చేప కాదండి,
చాలా మంది అంటూ ఉంటారు చిన్న చేపైనా దొరకలేదు. గమనించండి ప్రియమైన బిడ్డలారా, వలలు వేసేటట్టు అలవాటు ఉన్నటువంటి పేదరు, సముద్రంలో ఎక్కడ చేపలు పడతాయో తెలిసినటువంటి పేదరు, ఏ లోతులో వేస్తే వల చేపలు పడతాయో తెలిసినటువంటి జ్ఞానం కలిగిన వాడి, వల వేసడం వల్ల చేపలు పట్టడం వల్ల మంచి నేర్పరి అయినటువంటి పేదరు, రాత్రంతా శ్రమ పడ్డారండి. 8 8 కానీ 4 వరకు కూడా వేస్తూనే ఉన్నారు, తీస్తూనే ఉన్నారు, వేస్తూనే ఉన్నారు, తీస్తూనే ఉన్నారు. వీరికి ఆయాసం వస్తుంది, వీరికి నీరసం వస్తుంది, కానీ తెల్లారిపోతుంది, కానీ ఒక్క చేప కూడా పడలేదు. కారణం ఏంటో తెలుసండి, నువ్వు దేవునితో ఉంటే నీకు లాభం కలుగుతుంది, కానీ దేవుని విడిచి నువ్వు తిరిగితే నీకే మేలు కూడా జరగదని సత్యాన్ని ఈ పేతురు యొక్క చరిత్ర మనకు, సంగతి మనకు తెలియజేయబడుతుంది. దేవుని యువతకు వచ్చిన తర్వాత దేవునితోనే నువ్వు గడపడానికి ప్రయత్నం చేయాలి. ఈ లోకం మంచిది కాదు, లోకము పాపిస్తుంది, ఈ లోకములో పాపము తప్పించి మేలు ఎక్కడ కూడా ఉండదు. అందుకే లోకమును విడిచి దేవునికి దగ్గరై మనం దేవునితో జీవించాలని బైబిల్ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ప్రియదిన బిడ్డారా, పేతురుతో చెప్పాడు, పేతురు చేపలు పట్టేవాడుగా కాదు నిన్ను, వల విసిరేవాడుగా కాదు, ఇదిగో చేపలు పట్టేవాడుగా కాకుండా మనుషులు పట్టు జాలరుగా నిన్ను చేస్తానని యేసు ప్రభువారు తీసుకెళ్ళి 3.5 సంవత్సరాలు వారికి తరపిదునిచ్చి వారు పెంచి పోషిస్తే యేసు ప్రభువారు ఆరోహణమైన మరుసటి రోజే చేపలు పట్టడానికి వీళ్ళు వెళ్ళిపోయినంత దౌర్భాగ్యం. మన జీవితాల్లో కూడా మేలులు చూస్తూ ఉంటాం, దేవుడు చేసే ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటాం. దేవుడు మంచి చేసినప్పుడు సబ్బలు కొట్టుకుని, మంచి చేసినప్పుడు మనము దేవుని స్తుతించి, ఆయన మనకు మేలు చేసినప్పుడు ఆహా నా దేవుడి కంటే గొప్ప దేవుడు లేడని మనం చెప్పుకుంటూ, చిన్నపాటి శోధన వచ్చి చిన్నపాటి శ్రమ వస్తే వెంటనే కృంగిపోయి మళ్ళీ మనము లోకం వైపు చూస్తున్నామంటే పేతురులాగా వెనుకకు తిరిగి మనము మరలా వెళుతున్నామని సత్యాన్ని లేఖనం మనకు తెలియజేయబడుతుంది. గమనించినట్లయితే ప్రియదైన బిడ్డలారా, దేవుని బిడ్డలు లోకమును విడిచి యేసును వెంబడించిన తర్వాత మరలా లోకము వైపు చూడకూడదని దేవుని వాక్యం తెలియజేస్తున్నా. అలాగే చూసేవారికి బైబిల్ గ్రంథం ఒక పేరు పెట్టిందండి. దేవుని నమ్మిన తర్వాత లోకం వైపు చూస్తున్నావా? కష్టం వచ్చినప్పుడు లోకం వైపు చూస్తున్నావా? ఇబ్బంది వచ్చినప్పుడు లోకం వైపు చూస్తున్నావా? అయితే దేవుడు నీకు ఒక పేరు పెడుతున్నాడు. చూడండి పేతురు గ్రంథము 2 పేతురు 2:22 చూడండి ఒకసారి. అక్కడ వారిని చూసి దేవుడు అంటున్న మాట, వారిని చూసి దేవుడు చెప్తున్నటువంటి మాట గమనించినట్లయితే, తల్లి పెంచి కని పెంచి పెద్ద చేసి వారిని విద్యాబుద్ధులు చెప్పిస్తే, తల్లి ఒక మాట అందనుకోండి, తల్లి ఒక దెబ్బ కొట్టింది అనుకోండి, తల్లి వారికి నచ్చిన మాట ఏదని చెప్తే ఈ తల్లి నాకు మంచిది కాదని వెళ్ళిపోయేవాడిని ఏమంటారండి? వాడిని కొడుకంటారా? కొడుకు అనరు. కూతురు అంటారా? కూతురు బిడ్డలు అంటారా? బిడ్డలు కూడా అనరు. చిన్న మాట అంటే వెళ్ళిపోయేవాడు వాడి అది మనిషే కాదు అని ఈ లోకం అంటుంది. చూడండి దేవుని వాక్యం ఏమంటుంది, 2 పేతురు 2:22 చదవండి. కుక్క తన వాంతికి తిరిగినట్టు కడిగిపడిన కడగబడిన పంది బురదలోనికి దొరలినట్టు మళ్ళినట్టును అతి అతి నిజమైన సామెత చెప్పున వీరికి సంభవించరని లేఖనం తెలియచేయబడుతుంది. ప్రియదిన బిడ్డలారా, ఎంత దౌర్భాగ్యం అటువంటి స్థితి అండి. కుక్క తన వాంతికి తిరిగినట్లు రక్షింపబడినటువంటి విశ్వాసి, రక్షింపబడినటువంటి నీ జీవితంలో నువ్వు దేవుని వైపుగా చూడాలి, కానీ లోకము వైపు చూడకూడదు. నువ్వు దేవుని చెంతనే నువ్వు ప్రార్థన చేయాలి, దేవునికే మనం చేయాలి, దేవునితో సహవాసం చేయాలి, కానీ మనుషులతో నువ్వు లోకముతో నువ్వు సహవాసం చేయకూడదని దేవుని వాక్యం మనకు తెలియచేయబడుతుంది. అలాగే లోకముతో సహవాసం చేయడానికి మరలా తిరిగి వెళితే వారిని ఏమంటుందో తెలుసుని, కుక్క తన వాంతికి తిరిగినట్లే. కుక్క తింటదంట, కడుపు నిండా తినేసి వెంటనే అది మళ్ళా కక్కుకుంటుందంట. కక్కుకున్న తర్వాత మనమైతే వాంతి చేసుకున్న దాన్ని మరలా మనం తినలేం, మనకి ఇవ్వడదు. కుక్క మాత్రం మరలా వెళ్ళి దాన్నే అది తింటూ ఉంటుందని లేఖనం తెలియజేయబడుతుంది. నిజమే, కుక్క తన వాంతికి తిరిగి మరలా తింటుంది. అలాగే పందిని గురించి దేవుడు చెప్తున్నాడు. ఎటువంటి స్థితి అంటే, అది పందిని కడిగి శుభ్రపరిచిన తర్వాత దాన్ని సింహాసనం మీద కూర్చోబెడితే అది బురదను చూసి మరలా వెళ్ళి బురదలో పొరలినట్టుగా విశ్వాసుల యొక్క జీవితాలు ఉంటున్నాయని లేఖనం తెలియచేయబడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి ఏదోటి ఏం పెడతా ఉంటారు కదా, అది తప్పించాను కదా. కనుక ప్రియమైన బిడ్డలారా, సమయం మందు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవునితో నడుస్తూ మనం, దేవునితో గడుపుతూ, దేవుని బిడ్డలుగా జీవిస్తూ లోకం వైపు చూడకూడదని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేయబడుతుంది. దేవునికి ఎంత గొప్ప బలం ఉందో, శక్తి ఉందో పేతురికి బాగా తెలుస్తుంది. అపొస్తలుల కార్యాలు 5:15 చూద్దాం ఒకసారి. పేతురికి దేవుని శక్తి తెలవదా, దేవుని మహిమ తెలవదా, దేవుని ప్రభావం తెలవదా, దేవుడు కాపాడేవాడో కాపాడిన వాడో పేతురుకు తెలవదా? అంటే ప్రియుని బిడ్డలారా, దేవుని యొక్క మహిమ పేతురుకు తెలుసు. అపొస్తలుల కార్యాలు 5:15 చూడండి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదైనను పేతురు యొక్క నీడ పడునేమో అని మంచముల మీదను పరుపుల మీదను రోగులను ఉచ్చిరని లేఖనం తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడు పేతురికి ఇచ్చిన అద్భుతమైన శక్తి ఏంటో తెలుసండి, పేతురు నీడబడితే రోగులందరూ కూడా స్వస్థపరచబడేవారు. పేతురు దారి వెంబడి వెళ్తుంటే పేతురు నీడబడితే చాలని మంచాలతోనూ సాపలతోనూ మనుషులను తీసుకొచ్చి, వేదగ్రస్తులను తీసుకొచ్చి, బాగోలేని వారు తీసుకుని వచ్చి పేతురు దారి అమ్మటి వెళ్ళేటటువంటి దారిని కనుగొని ఆ దారి పక్కన పడుకోబెట్టేవారంట. ఎందుకో తెలుసని, పేతురు నడిచి వెళుతుంటే ఆ పేతురు నీడపడి వారికి స్వస్థత కలిగేదంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏసయ్య ముట్టితే స్వస్థత, ఏసయ్య మాట్లాడితే స్వస్థత, ఏసయ్య చెంగును ముట్టుకుంటే స్వస్థత, ఏసయ్య శిష్యులు వారి నీడబడితే స్వస్థత కలిగి అనేక మంది బాగుపడినట్టుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. ఎంత శక్తిమంతుడైనటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి యేసు ప్రభు వారు ఆరోహణమైన వెంటనే పేతురు చేపలు పట్టడానికి వెళ్ళడానికి కారణం ఏంటంటే, వారి జీవితాన్ని వారు బ్రతుకును వెంటనే దేవునితో గడిపినటువంటి క్షణాలను మధుర స్మృతులను వారు మర్చిపోయారన్నమాట. ఈరోజున విశ్వాసమైన నీవు కూడా ఈ సమయం మందు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, నువ్వు గుర్తించాలి. దేవుడు నీకు ఏమేలు చేయలేదా? దేవుడు నీకు ఉపకారం చేయలేదా? నీకు దేవుడు ఉపకారాలతో నిన్ను నింపలేదా? ఆశీర్వాదాలతో నింపలేదా? నీకు శ్రమ వచ్చినప్పుడు, ఇరుకొచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆదుకొని విడిపించి నడిపించలేదా? జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉండి నడిపించాడు, విడుదలను ఇచ్చాడు. అయినప్పటికీ అవన్నీ మర్చిపోయి మనము ఏదైనా శ్రమ వచ్చినప్పుడు వెంటనే మనము దేవునిలో నుంచి బయటికి వెళ్ళిపోతూ లోకం వైపు చూస్తూ లోకంలోనికి మనం తిరుగుతుంటే మన జీవితం కూడా ఎటువంటిదంటండి, కుక్కతో సమానం అని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. పందితో సమానం, బురద పందితో సమానమని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. ప్రియుని మనలో మన మాట కాదు కానీ ప్రియుని బిడ్డలారా, స్వస్థత ఎరిగినటువంటి పేతురు, మేలును అనుభవించిన పేతురు, 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగినటువంటి పేతురు, ఎంతో దేవునికి ఇష్టమైనటువంటి శిష్యుడిగా ఉన్నటువంటి పేతురు యేసు ప్రభు ఆరోహణం అవగానే వెంటనే చేపలు పట్టడానికి లోకంలోనికి వెళ్ళిపోయాడు. మరలా యేసు ప్రభు వచ్చి పేతురుని పిలిస్తేనే కానీ, పేతురుకి యేసు ప్రభు వారు మరలా కనబడితేనే కానీ పేతురు మనసు మారలేదని సత్యాన్ని మనం గమనించుకోవాలి. ఎందుకంటే ఈ లోకపు దేవత మనుషులకు గురుడ్డిధనము కలిగిస్తుందంటండి. ఈ లోకపు దేవత సాతానుగాడు మనుషులకు గురుడ్డితనాన్ని కలుగు చేస్తూ ఉంటాడు. కనుక దేవుని మహిమను, దేవుని శక్తిని మనము మనం పొందుకోలేకపోతామని లేఖనాలు తెలియజేయబడుతుంది. ఈ సందర్భంలో ఒక విషయం జ్ఞాపకం చేస్తే నేను వాక్య భాగాన్ని ముగించి ముందుకు వెళ్తామని, 1 సమూయేలు 17:10-11 మనం చూస్తే అక్కడ గొప్ప విచిత్రమైనటువంటి సంఘటన జరుగుతుందండి. ఏంటా విచిత్రమైన సంఘటన అంటే, ఫిలిస్తీన్ల దండులో నుంచి గొల్యాతు బయటకు వచ్చి ఇస్రాయేల్ జనంగాని భయపెడుతూ తొడగొడుతూ 40 దినాలు వారిని భయపెట్టుకుంటూ వస్తూ ఉంటాడు. ఎవరో తెలుసండి, ఆ జానుబోనటువంటి 7 మూరల జానుడు ఉన్నటువంటి గొల్యాతు. ఇటువైపున ఉన్నది ఎవరు? దేవుని చేత రక్షింపబడిన వారు, దేవుని సున్నతి పొందినటువంటి దేవుని బిడ్డలు, దేవుని చేత ఆశీర్వదింపబడి ఐగుప్తు నుంచి, దోషపు నుంచి విడిపింపబడినటువంటి ఇశ్రాయేలు జనాంగము, పాలు తేళ్లు ప్రవహించే దేశానికి మిమ్మల్ని నడిపిస్తారని దేవుడు వాగ్దానం చేస్తున్నటువంటి ఇశ్రాయేలు సంతతి ఇటువైపున ఉన్నారు.
అటువైపున ఫిలిస్తీయులు దండుల నుంచి సున్నత లేని ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతు అటే పక్కన ఉన్నాడు. ఆ గొలియాతు అటే పక్కన ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగానికి సవాలు చేస్తున్నాడు. సవాలు ఏమని సవాలు చేస్తున్నాడు తెలుసా? మీలో ఒక్కడ వస్తే చాలు రా నా దగ్గరికి. మీ అందరు చాలా మంది మీరు సైనికులు ఉన్నారు. ఇంతమంది సైనికులు ఉన్నటువంటి మీ అందరిలోనూ నాతో ఒక్కడ వచ్చి యుద్ధం చేస్తే ఇగో మేమంతా ఓడిపోయినట్టు మేము భావిస్తాం, మీకు దోసోహం అవుతాం. ఒకవేళ వచ్చినటువంటి మీలో నుంచి వచ్చినటువంటి ఒక్కడిని మేము గెలిస్తే మీరందరూ కూడా ఓడిపోయినట్టు మాకు దోసోహం అవ్వాలని వాడు సవాల్ చేస్తున్నాడు. ఎన్ని రోజులు అంటే అండి, ఉదయం వస్తున్నాడు సాయంత్రం దాకా సవాల్ చేస్తూ ఇశ్రాయేలు జనాంగాన్ని అపహాసం చేస్తూ వాడు వెళుతున్నాడు. ఇదంతా కూడా ఇశ్రాయేలు జనాంగం చూస్తున్నారు. రాజు అయినటువంటి సౌలు కూడా ఇదే విషయాన్ని చూస్తున్నాడు. సౌలైతే 2 రోజులు చూశాడు, 3 రోజులు చూశాడు. చూసి ఈ గొల్యాతును చూసి భయపడి ఇంట్లోనికి పారిపోయి ఇంట్లో పడుకుని నిద్రపోతున్నాడు సౌలు. అయితే ఇశ్రాయేలు జనాంగం మాత్రం సైన్యం మాత్రం ఉదయం లెగుస్తున్నారు, వాడు మందు నుంచుంటున్నారు, వాడు చెప్పే మాటలన్నీ వింటున్నారు, తలదించుకుంటున్నారు. సిగ్గుతో డేరాలకు పోయి డేరాల్లో నివసిస్తూ మరలా ఉదయం వస్తున్నారు. ఇలాగా దాదాపు 35 రోజులు జరిగిపోయింది. 35వ రోజున తమ్ముడైనటువంటి చూడండి ఎస్ఏ కుమారులలో ఆఖరి వాడినటువంటి దావీదు అన్నగారిని చూడడానికి తండ్రి పంపిస్తే అటుకులు తీసుకుని తినుబండారం తీసుకుని వారు ఎక్కడైతే యుద్ధం చేస్తున్నారో యుద్ధం చేసేటువంటి సందర్భానికి వెళ్ళారు. వీళ్ళు దావీదు ఎప్పుడైతే యుద్ధం చేసే సందర్భానికి వెళ్తే ఆజానుబాటు గొలియాతు వచ్చి ఫిలిస్తీయులను బెదిరిస్తుంటే దావీదు చూసి దావీదుకు చీమలో జర్రులు పాకుతున్నట్టు అయిపోయింది. దావీదుకి ఏమైందండి? చీమలో జర్రులు పాకుతున్నట్టు అయిపోయింది. కారణం ఏంటో తెలుసండి? దావీదు దేవుని ఎరిగినటువంటి వాడు, దేవుని శక్తి ఎరిగిన వాడు, దేవుని బలములు ఎరిగిన వాడు. ఇశ్రాయేలు జనాంగానికి కూడా దేవుని శక్తి తెలుసు, సౌలుకు కూడా దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి, దేవుని మహిమ తెలుసు. కారణం ఏంటంటే సౌలు చేస్తున్న ప్రతి యుద్ధానికి దేవుడు తోడుగా ఉండి ఆ యుద్ధంలో సౌలుకు కూడా దేవుడు జయమును కలిగించాడు. అయితే మరి ఇక్కడ సౌలు కూడా బెదిరిపోవడానికి, ఇశ్రాయేలు సైన్యంలో ఉన్న వారందరూ కూడా బెదిరిపోవడానికి, ఈ యొక్క గొలియాతును చూసి వారు భయపడడానికి ఒకే ఒక కారణం ఉంది. ప్రియదినబడలారా, ఏంటో తెలిసిన కారణం? అప్పటి వరకు సౌలుతో ఉన్నటువంటి దేవుడు, అప్పటి వరకు సౌలుకు ఆత్మ ద్వారా కాపుదలకు ఉన్నటువంటి దేవుడు, అప్పటి వరకు సౌలు సైన్యానికి సహకారిగా ఉన్నటువంటి దేవుడు సౌలును, సౌలు సైన్యాన్ని వదిలిపెట్టి దేవుని ఆత్మ వారి దగ్గర నుంచి వెళ్ళిపోయింది కనుక దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకు మీరు భయపడుతున్నారు? వారు దేవునికి దూరంగా ఉన్నారు కనుక గొల్యాతును చూసి వారు భయపడుతున్నారు. దేవుడు వారికి దగ్గరగా లేడు. ఎందుకంటే సౌలు చేసినటువంటి అపరాధాన్ని బట్టి, సౌలు చేసినటువంటి పాపమును బట్టి దేవుడు సౌలును విడిచి ఎవరి మీదకి వచ్చాడండి? దావీదు మీదకి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. సమూయేలుతో దేవుడు చెప్తాడు, సమూయేలు నువ్వు తైలపు కొమ్మును తీసుకుని వెళ్ళి ఎస్ఐ కుమారులలో శివరువాడైనటువంటి దావీదును నీవు అభిషేకం చేయమన్నప్పుడు సమూయేలు వచ్చి తైలపు కొమ్ముతో దావీదును అభిషేకం చేసినప్పుడు సౌలు మీద ఉన్నటువంటి దేవుని ఆత్మ దావీదు మీదకి వచ్చి ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే సౌలు కాని సౌలు సైన్యము కాని గొల్యాతును చూసినప్పుడు వారికి భయం కలిగింది. దావీదు చూసినప్పుడు గొల్యాతును దావీదుకు ధైర్యం కలిగింది. ఎందుచేత తెలుసండి? దావీదు మీద దేవుని యొక్క ఆత్మ ఉంది గనక, దావీదు మీద దేవుని శక్తి ఉంది గనక, ఎంత గొప్ప పర్వతమైనా కానీ, ఎంత గొప్ప శ్రమైనా కానీ, ఎంత గొప్ప మనకు కష్టమైనా కానీ యేసయ్య మనకు తోడుగా ఉంటే, యేసయ్య మనకు సహాయంగా ఉంటే, యేసయ్యతో గనక మనం నడుస్తూ ఉంటే, లోకాన్ని మనం విడిచిపెట్టినట్లయితే, లోకస్తులము కాకుండా మనం జీవించినట్లయితే, దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి ఈ లోకంలో ముందుకు సాగుతుంటే ఎంత పెద్ద కొండ అయినా కానీ మనకు మనము భయపడము. ప్రీతిని బిడ్డ మనం భయపడకుండా ఉండాలంటే దేవుడితోను మనకు, దేవుడు మనకు తోడుగా ఉండాలి, దేవుడు మనకు సహాయకుడిగా ఉండాలి, దేవుడు మనకు కాపుదల దయచేయాలి. అట్టి కాపుదల మనం పొందుకోవాలంటే మనం దేవునితోనే నడవాలి కానీ లోకము వైపు మనం చూడకూడదని దేవుని వాక్యం తెలియచేయబడుతుంది. దేవుని ఒడంబడిక సమూయేలుతో మొట్టమొదటిగా చేసుకున్నాడు. సమూయేలును విసర్జించిన తర్వాత దావీదును రాజుగా చేయడానికి దేవుడు
ఇష్టపడ్డాడు గనుక సౌలు మీద దేవుని ఆత్మ లేదు గనుక సౌలు భయపడుతున్నాడు సౌలు సైన్యం మీద దేవుని ఆత్మ సహాయం లేదు గనుక సౌలు సైన్యం కూడా భయపడుతుంది ఒకే ఒక్కడు దావీదు మాత్రమే చిన్నవాడు బాలుడైనటువంటి దావీదు యుద్ధము తెలియనటువంటి వాడు యుద్ధ నైపుణ్యము లేనటువంటి వాడు దావీదు గొర్రెలను కాచుకునేటువంటి దావీదుకు గొప్ప ధైర్యం ఉందండి నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని దేవుని స్తోత్రం కలుగును గాక వెంటనే గొలియాతును చూసి దావీదు అనే మాట చూస్తే మనకు ఆశ్చర్యం వేసేస్తుంది ఈ సున్నత లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు వీడికి చూసి మీరు భయపడుతున్నారు ఏంట్రా అనలం అంటే అనలేమన్నారు ఎవరే నోరు మీరా వాడు విన్నాడు అనుకుని నిన్ను ఒక్కసారి చంపేస్తాడరా వాడు చేయి చాలా పెద్దది వాడు బాకు చాలా పెద్దది వాడు ఈటు చాలా పెద్దది వాడు డాలు చూసావు ఎంత పెద్దదో వాడు ఎంత పడుకున్నాడో చూసావా నువ్వైతే చిన్నవాడురా ఎలకలాగా ఉన్నావురా నువ్వు పిచ్చుకు పిల్లలాగా ఉన్నవాడు ముందు వాడితో నీకు మాట్లాడరా నా అన్నగారులు అంటుంటే లేదు సున్నత లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అంటూ అని ఏమన్నా తెలుసా నీవు ఫిలిస్తీయుల తరపున మీ దేవతల తరపున యుద్ధానికి వస్తున్నావేమో నేనైతే నా దేవుని తరపున నేను నీ మీదకి యెహోవా తోడుగా నీ మీదకి ఇద్దానికి వస్తున్నానని దావీదు చెప్పి చూడండి కత్తి లేదు డాలు లేదు బాకు లేదు ఏమీ లేదు ఇటు లేదు వరుసలలో ఒక రాయి వేసి గిరగిరా తిప్పి దేవా నీవు నాకు సహాయం చేయమని ఆ వరుసలో రాయి విడిచినప్పుడు ప్రియుడు అంతా జానుభావుడై ఉన్నటువంటి గొలియాతు 40 దినాలు ఇశ్రాయేలు జనాన్ని భయపెట్టినటువంటి గొలియాతు ఒక్క చిన్న రాయి దెబ్బకి ఏం చేశాడండి ఆ బొక్క బోర్లా పడి ప్రాణాన్ని కోల్పోయాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుడు తోడుగా ఉంటే మనకి ఎటువంటి శ్రమైన ఎటువంటి ఆపదైనా వాటి నుంచి మనము తప్పించుకోగలదు ఎందుకంటే దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడండి దేవుడు మనకు కాపుదలు ఇస్తున్నాడు అభయాస్తాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు నిర్గమకాండము 3:12 ఈ సందర్భంలో చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం నిర్గమకాండము 3:12 మోషేకు దేవుడు తెలియజేస్తున్న మాట మనము జ్ఞాపకం చేసుకుందామండి చూడండి మోషేతో దేవుడు చెప్తున్నాడు మోషేతో దేవుడు పలుకుతున్నాడు మోషేతో దేవుడు చెప్తున్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటే 3:12 మనం చదువుతామండి చూడండి ఆయన నిశ్చయముగా ఎవరితో చెప్తున్నాడు అంటే మోషేతో దేవుడు చెప్తున్నాడు నేను మంచివాడిని కాదు నేను నత్తివాడిని నేను వెళ్ళలేను అని చెప్తున్నటువంటి మోషేతో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా నిశ్చయముగా నేను నీకు తోడయుందును చదవండి నేను నిన్ను పంపించినట్టుకు ఇది నీకు సూచనగా ఉండును అని చెప్తున్నాడు దేవుడు ప్రియుడైన పట్లారా నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును నిన్ను పంపించినట్టుకు ఇది నీకు సూచనగా ఉండు నీకు తోడై ఉంటాను నేను నీ నోటికి తోడుగా ఉంటాను 4:11 చూడండి మొట్టమొదటిగా నీకు తోడై ఉంటానని చెప్తున్నాడు 4:11 యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు మగవానినే గాని చెవిటివానినే గాని దృష్టి గలవానినే గాని గుడ్డివానినే గాని పుట్టించిన వాడు ఎవడు యెహోవానైనా నేనే కదా కాబట్టి వెళ్ళము నేను నీ నోటికి తోడై ఉందినని మోషేకు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు మనకి కూడా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ప్రియదిన బిడ్డల దేవుడు కూడా మనకు తోడై ఉంటానని వాగ్దానం ఇస్తున్నాడు మన నోటికి తోడై ఉంటానని వాగ్దానం ఇస్తున్నాడు మనకు తోడుగా ఉంటే ఏం జరుగుతుందండి ఎటువంటి గొప్ప ఆపద వచ్చినా కొండలాంటి సమస్య వచ్చినా బండలాంటి సమస్య వచ్చినా తీర్థలేని సమస్య వచ్చినా ఆ సమస్య నుంచి మనము విడుదల పొందుతాము నోటికి తోడుగా ఉంటే ఏమవుతుంది మనం దేవునికి ఎలాగ ప్రార్థన చేయాలి ఎలాగ మన పని చేయాలి ఎలాగ విన్నపాలు చేయాలి ఇవన్నీ కూడా దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు ఈ సందర్భంలో మనం చదువుదామండి వెంటనే దేవుడు చెప్పాడు రైట్ రాత్రి అంతా మీరు శ్రమ పడ్డారు కదా రాత్రి అంతా మీరు బాధపడ్డారు కదా అయితే నేను ఒక మాట చెప్తాను ఆ మాట ప్రకారం మీరు ఏంటని యేసు ప్రభు వారు చెప్తున్నారు చూడు నేను చేపలు పట్టబోతున్న వారితో చెప్పుకో వారు కూడా వెళ్ళారు చేపలు వేశారు అయితే ప్రియదిన పట్టారు యేసు పిల్లలారా భోజనముకు మీ వద్ద ఏమైనా ఉన్నదని వారిని అడగలేదని వారు ఆయనతో చెప్పారు అప్పుడైనా దోనె కుడి పక్కన వల వేయుడి మీకు దొరికినని చెప్పిన కనుక వారు అలాగూ వేయిగా చేపలు విస్తారముగా పడినందున వల లేకలేక పోయేది కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమని పేతురుతో చెప్పిను ఆయన ప్రభు అని సీమోని పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పై బట్ట వేసి సముద్రమును దుబ్బికెను ధరించిమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపల గల వల లాగొచ్చు ఆ చిన్న దోణిలో వెనుక వచ్చిన దేవునికి స్తోత్రం కలుగునుగాక యేసయ్య ఉంటే మనకి
అభివృద్ధి కలుగుతుంది. యేసయ్య ఉంటే మన జీవితంలో మేలు కలుగుతుంది. యేసయ్యతో ఉంటేనే మన జీవితంలో ఫలితము ప్రభావం ఉంటుంది. కనుక ప్రియదైన బిడ్డలారా, పేతురు యేసయ్య ఆరోహణమైన వెంటనే చేపలు పడ్డానికి వెళ్ళాడు, కానీ ఫలితం లేక పొందిన పట్టలేకపోయాడు. మరలా యేసు ప్రభు వచ్చి చెప్తేనే కానీ వారి వలలో చేపలు పడలేదు. అప్పుడు అన్నాడు యేసు ప్రభు, మీరు చేపలు పట్టడం అవసరం లేదు, మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి నేను మిమ్మల్ని పోషిస్తాను, మిమ్మల్ని బ్రతికిస్తాను, మీకు వస్త్రాలు ఇస్తాను, మీకు ఆరోగ్యం ఇస్తాను, మీకు శక్తిని ఇస్తాను, బలమనిస్తాను. కనుక మీరు చేపలు పట్టడం అవసరం లేదు, మేము చెప్పినట్టుగా చేయడని యేసు ప్రభు వారిని పంపినప్పుడు వారు వెళ్ళి పెంతెకొస్త పండుగ దినాన ఏకంగా ఒక గదిలో కూడుకుని వారందరూ 150 మంది కూడుకుని దేవుని సన్నిధి ప్రార్థన చేస్తుంటే ఆకాశం నుంచి ఆత్మ కొమ్మరపబడింది. ఆత్మ వారు మధ్యకొచ్చిన అన్య భాషలతో మాట్లాడారు. అక్కడ నుంచి వారు ధైర్యంతో దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. గమనించినట్లయితే పని చేయడానికి విజయం పొందడానికి మనము ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాము, కానీ ప్రజలు దేవునితో ఉంటే అన్ని సమస్యలు, అన్ని ఇరుకులు, అన్ని ఇబ్బందులు దేవుడే తప్పించి మనలను ఆయన మేలుతో ఆయన నింపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ సమయం అందు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూనే ముగిస్తానండి. ఇక వాక్యాన్ని చదవన అవసరం లేదు, కానీ ప్రజలు బడలరా, దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కదా. నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన అంటున్నటువంటి మాట మనం చూస్తే యెషయా గ్రంథము 49:16 ఉంటుంది. మిమ్మలను నిన్ను నేను నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆడవారు, గృహిణులుగా ఉంటున్నవారు, గృహత్వం చేస్తున్నవారు ఉదయం లేచిన తర్వాత చేసే పని ఏంటండి వాళ్ళు? అమ్మా, ఉదయం లేచిన తర్వాత చేసే పని ఏంటండి? బైబిల్ చూడవసరం లేదా? ఇంకా బైబిల్ చూసేదే ఉంది. ఉదయం లేచిన తర్వాత మీరు చేసే పని ఏంటి చెప్పండి అమ్మా. అమ్మా, ఏం పని చేస్తలేదు మీరు ఉదయం లేచాక? ఏం చేస్తారు చెప్పండి? వాకలు తుడుస్తారు, ఇల్లు ఉడుచుకుంటారు. అది ముఖ్యమండి. రాత్రి వండుకున్న కంచాలు కానీ, వండుకున్న కుండలు కానీ, కడిగా మరి ఏం వంట చేసిన పాత్రలు కానీ, ఇవన్నీ బయటేసి మీరు ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు తర్వాత? ఇవన్నీ బయటేసిన తర్వాత ఏం చేస్తారండి? అంట్లు కడుగుతారు కదా. అంట్లు కడుగునప్పుడు దేంతో కడుగుతారు? బూడిద కానీ, సబ్బు కానీ, పీసు కానీ. మరి రోజున వచ్చిన పీసులు, ప్లాస్టిక్ పీసులు ఆ రోజునే ఉండియండి. బూడిదే ఆ రోజున, బూడిది ఇసుక ఇసుక అయితే మరి అలాగా. ఇన్ని సంవత్సరాలు బట్టి మీరు అంట్లు కడుగుతున్నారు కదా. అసలు విషయం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు బట్టి మీరు అంట్లు కడుగుతున్నారు కదా, ఎప్పుడైనా మీ చేతిలో గీతలు అరిగిపోయి అమ్మా చూసుకోండి. మీరు పుట్టినప్పుడు ఏ అయితే గీతలు ఉన్నాయో, మీరు పుట్టినప్పుడు ఏ అయితే గీతలు మీ చేతిలో దేవుడు సృష్టించాడో, ఆ గీతలు అరిగిపోనియా? ఏలు ముద్రలన్నీ అరిగిపోతాయి మీకు ఎప్పుడన్నా? ఏలు ముద్రలు పడతలేదండి. అంట్లు తోమి 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 అరిగిపోనియండి. ఏలు ముద్రలు, ఏలు ముద్రలు పడతలేదు అంటారు, కానీ గీతలు ఎప్పుడన్నా అరిగిపోనియండి. ఈ గీతలు ఏంటో తెలుసండి, మన నుదుటి మీద రాసినటువంటి రాతలు. దేవుడు తన చేతుల్లో చెక్కుకున్నటువంటి ఈ గీతలు మానవుని యొక్క భవిష్యత్తు, మానవుని యొక్క జీవితం. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందుకే దేవుడు చెప్తాడు, నిన్ను నా అరచేతిలో చెక్కుకొని గీతలు పోవండి. చచ్చిపోయిన బావు ఒకవేళ శర్మము చీకుపోయి భూమిలో కలిసిపోయితే అప్పుడు పోవచ్చేమో, కానీ ముసలి వాళ్ళైనా కానీ 100 సంవత్సరాలు వచ్చినా, 200 సంవత్సరాలు వచ్చినా, ఒకవేళ మీరు ఆరోగ్యంగా ఉండి 1000 సంవత్సరాలు బ్రతకాలనుకోండి, మెతుశూలలాగా 1000 సంవత్సరాలు కూడా బ్రతికేశారు, 100 సంవత్సరాలకే దిక్కలేదండి. 1000 సంవత్సరాలు అక్కడ బ్రతుకుతారని అనొచ్చారు. 1000 సంవత్సరాలు మీరు బ్రతికినా కానీ మీ చేతుల్లో ఉన్నటువంటి గీతలు అరిగిపోవ. కారణం ఏంటో తెలుసండి, ఈ చేతుల్లో గీతలు సృష్టించింది దేవుడు. నిన్ను కూడా తన అరచేతులలో చెక్కుకొని ఆయన నిన్ను కాపాడుతున్నాడు. ఇప్పుడు రిజరక్షన్ ఉంది కదండి మనకి, పునరుద్ధానం ఉంది కదా. చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు 2వ రాకడ మనమందరం కూడా లేచి ఆయనతో పాటు వెళ్తాం కదా. పరలోకానికి వెళ్ళిన తర్వాత మీ గీతలు చూసుకోండి. పరలోకానికి వెళ్ళిన తర్వాత మీ గీతలు చూసుకుంటే ఇక్కడ ఏ అయితే గీతలు ఉన్నాయో, ఇక్కడ ఏ అయితే రాతలు ఉన్నాయో, దేవుడు ఏదైతే సృష్టించాడో, ఆ సృష్టి గీతలు పరలోక రాజ్యంలో కూడా మీ చేతిలో ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునగాక. కనుక ప్రియదైన బిడ్డలారా, అట్టి రీతిగా నిన్ను చెక్కుకున్నటువంటి దేవుడు నిన్ను విడిచిపెట్టడు, విడనాడడు, మీ నుంచి తొలగిపోడు, మీకు రావాల్సినటువంటి
ఆశీర్వాదాలు రాకుండానైనా ఆపొచ్చిరని సత్యాన్ని మీరు ఈ సమయం గమనించి దేవుని సన్నిధానంలో దేవునితో గడుపుతూ ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేయాలని అంటే రీతిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన తలవంచని ప్రేమల తండ్రి కృపల దేవ వందనము. నేను ఇంతవరకు నన్ను కొడుకుల ఉండి మాతో ఉండి మమ్మల్ని నడిపించారు దేవా. పేతురు ప్రభా, మీ యొక్క శక్తిని మహిమను బలాన్ని తెలుసుకోడా ప్రభా. మీరు ఆరోహణమైన వెంటనే మరుసటి రోజే చేపలు పట్టడానికి వెళ్ళిపోడు. చేపలు పట్టడానికి వెళ్ళాడు కానీ ప్రయత్నం చేశాడు కానీ తండ్రి ఆ ప్రయత్నం ఫలించలేదు, విఫలమైపోయింది ప్రభా. కష్టపడ్డాడు, ఇబ్బంది పడ్డాడు, కారణం నీవు లేకుండా చేపలు పట్టడానికి వెళ్ళాడు, నీతో నడవకుండా చేపలు పట్టడానికి వెళ్ళాడు. అసలు చేపలు పట్టవలసిన గత్యంతరం పేతురుకు లేదు నాయన, ఎందుకంటే ఆ పేతురు నీ శిష్యుడు గనుక, నీ బిడ్డ గనుక, మీరు నీ రక్తం చేత కడిగి పవిత్రపరిచినటువంటి బిడ్డ గనుక, మూడున్నర సువార్త కాలంలో మీతో పాటు తిరిగిన వాడు, మిమ్మల్ని ముట్టుకున్నవాడు, మీ గుమ్మి మీనైనా ప్రభా మీ రొమ్మును ఆనుకున్నవాడు, మీరు నేను వారికి పెట్టే ప్రతి భోజనంలో పాలు పంపులు పొందినవాడు పేతురు తండ్రి. అటువంటి పేతురు ఎప్పుడైతే మీరు ఆరోహణమైన వెంటనే మనస్సు తిమ్మతం లేక మనస్సులో గలిపిలు కలిగి చేపలు పట్టడానికి వెళ్ళాడు కానీ ఫలితం లేకపోయింది ప్రభా, మీరు మరలా వచ్చి పేతురు చూసి పుడు పక్కన వల వేయమన్నప్పుడు ప్రభా మరలా వల వేసినప్పుడు చక్కని విస్తారమైన చేపలు పేతురు పట్టాడు. అంటే మా జీవితంలో మిమ్మల్ని ఎరిగి ఉండు కూడా మేము లోకమునకు తిరిగినప్పుడు మా జీవితంలో ఎటువంటి ఫలితమూ ఉండదని మీరు లేకుండా మాకు తెలియజేస్తున్నందుకే స్తోత్రాలు నాయనా. ఇదిగో ప్రభా పేతురులాగా మేము కూడా అప్పుడప్పుడు లోకం వైపు చూస్తున్నవేమో, పేతురులాగా అప్పుడప్పుడు మేము శకునాల వైపు చూస్తున్నవేమో, పేతురులాగా అప్పుడప్పుడు మేము దేవా మరి లోకమున్నటువంటి నేను శక్తులను బట్టి అంధకార శక్తులను బట్టి వారి దగ్గరికి వెళ్ళి మా జీవితం ఎలాగో ఉంది, మా బ్రతుకు ఎలాగో ఉంది, మా పరిస్థితులు ఎలాగో ఉన్నాయి, ఈ కష్టాలకు కారణం ఏంటి, ఇబ్బందులకు కారణం ఏంటని వారితో మేము కూడా సోది చెప్పించుకుంటున్నావేమో దేవా. అట్టి రీతిగా తిరగకూడదని, తిరిగితే మీరు ఫలించరని మీ లేఖనం ద్వారా నీ బిడ్డలమైన మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇలా కూడా ప్రభు మమ్మల్ని అందరినీ కూడా ప్రభు మీ చేతులలో చిక్కుకున్నారు నాయన. మీరు మమ్మల్ని విడిచిపెట్టి వాడువు కాదు, విడనాడు వాడువు కాదు కనుక ఈ సమయమందునైనా అట్టి నేను ప్రభు పేతురులాగా మేము కూడా తిరగకుండా పేతురులాగా మరలా తిరిగినటువంటి పేతురు రక్షించి మన్నించి మరలా మీ ఆశీర్వాదాలు ఎలాగైతే పేదరికి మీరు దయచేస్తారో నీ బిడ్డలకు కూడా అటు రీతిగా మీ ఆశీర్వాదాలు దయచేయమని కుడి వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డలను నీ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను నేనా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించమని వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో హృదయంలో ప్రభునైనా నేనా నిన్ను నీ ద్వారా రక్షింపబడి నిన్ను నమ్ముకుని విశ్వాసం వచ్చి మారు మనసు పొంది బాప్తిసం పొందిన ప్రతి ఒక్క బిడ్డ కూడా నీలో కడవరి వరకునైనా మరణము పొందేంత వరకు కూడా నైనా మరణం నుంచి తిరిగి లేచేంత వరకు కూడా ప్రభు నీతో నడిచి మీ దీవెనలు పొందుకునే భాగ్యం వారందరికీ దయచేదురుగా. కానీ విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో కుటుంబాలలో ఆశీర్వాదాలు దీవెనలు మెండుగా కుమ్మరించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామన ప్రార్థించి మిక్కిలవ నియమతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.